హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ వర్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోపియా యాప్లో అనుఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అనుఫాంట్స్ టైప్ చేయడానికి మనం యూనికోడ్ నాన్ యూనికోడ్ వాడతాం కదా, యూనికోడ్ నాన్ యూనికోడ్ వాడి అనుఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకొని అవి మనం ఎలా టైప్ చేయాలి, ఏ కీబోర్డ్ వాడాలి, టైప్ చేయాలంటే ఏ వర్డ్లో ఏ అక్షరం వస్తుంది తెలుగు అనేది మనం ఈజీగా తెలుసుకుందాం. క్లిష్టమైన పదాలు ఎలా టైప్ చేయాలి, అనుఫాంట్స్ను యూజ్ చేసుకొని మనం యూనికోడ్ను చూస్తూ నాన్ యూనికోడ్ని ఎలా టైప్ చేయాలి, జస్ట్ నాన్ యూనికోడ్ని రెఫరెన్స్లా పెట్టుకొని ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూనికోడ్ టు నాన్ యూనికోడ్ టైప్ చేద్దాం. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకొని పెట్టుకుందాం. ఇది మనం ఒక సైడ్కి పెట్టుకొని ఉంటాం అన్నమాట. ఏది టైప్ చేయాలన్నా ఫస్ట్ మనం ఇందులో టైప్ చేసి మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే నాన్ యూనికోడ్లా ఏం ట్రాన్స్ఫార్మ్ అయింది, ఏ వర్డ్స్ వచ్చాయో మనం అవి చూసి కీబోర్డ్లో టైప్ చేస్తే మనకు కూడా నాన్ యూనికోడ్ కీబోర్డ్ వచ్చినట్టు. ఇక్కడ నేను ఏసయ్య ఆత్మతో అని టైప్ చేశాను. టైప్ చేసి ఏసయ్య ఆత్మతో అని టైప్ చేసినాక ఇక్కడ అన్ను 6.0 ఉంది కదా, దాన్ని 7 చేసేసాను. ఇది ఆల్రెడీ మీకు కూడా తెలుసు, ఎంతమంది వాడుతున్నారో, నేను ఇంతకుముందు చేసిన వీడియోలు చూసి ఎంతమంది వాడుతున్నారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ అన్నాక అక్కడ వచ్చింది చూసారా, JUTDYJAT, అది నాన్ యూనికోడ్ లాగా కన్వర్ట్ చేసింది అనమాట. దీన్ని మనం కాపీ చేసుకుందాం. మనం ఇవి మెయిన్ అనమాట, మనము ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు కీబోర్డ్ చాలా ఈజీగా వస్తుంది. సో ఇది నేను సెలెక్ట్ చేసి కాపీ అన్నాను. కాపీ అని న్యూ ట్యాబ్లో ఫోటోపియా అని టైప్ చేస్తున్నాను. ఫోటోపియా ఇది తెలుగు కీబోర్డ్లో ఉంది కాబట్టి ఫోటోపియా అని వస్తుంది. మనకు పక్కన ఇంగ్లీష్ కూడా చూపిస్తుంది కాబట్టి నేను అది టైప్ చేసినాక ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చేసింది. దాన్ని సెలెక్ట్ చేసేసి ఫోటోపియా ఆన్లైన్ యాప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. న్యూ ప్రాజెక్ట్ తీసుకొని క్రియేట్ అన్నాను. ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఇక్కడ 2 ఫింగర్స్తో మనం దాన్ని పైకి జరిపితే అది పైకంటే పైకి కింది కంటే కిందికి జరుగుతుంది. నెక్స్ట్ టైప్ టూల్ తీసుకున్నాను. టైప్ టూల్ తీసుకున్నాక మనకు అక్కడ అమృత ఫాంట్ సెలెక్ట్ అయి ఉంది. సెలెక్ట్ అయినాక నెక్స్ట్ ఇక్కడ నేను పేస్ట్ అన్నాను. పేస్ట్ అన్నాక నాకు సైజ్ పెరగాలి. ఆ పైన ఉన్న లేయర్ సెలెక్ట్ ఫిల్టర్ వాటిని పట్టుకొని మనం 2 ఫింగర్స్తో మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సైజ్ పెంచేశాను. ఆ సైజులో మనం ఏమైనా టైప్ చేయాలన్నా టైప్ చేయొచ్చు. ఆ బార్ని ఇలా పెంచితే పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫాంట్, అసలు అను ఫాంట్స్ ఇందులో ఉన్నాయా లేవా అని నేను సర్చ్ చేస్తున్నాను. అనుషా అని టైప్ చేస్తున్నాను. అనుషా ANUSHA, అనుషా అని టైప్ చేసి సర్చ్ చేశా. సర్చ్ చేస్తే అక్కడ మనకు ఎలాంటి ఫాంటు చూపించట్లేదు. సో అనుషా అనే పేరుతో ఎలాంటి ఫాంట్ చూపించలేదు. ఉంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ కింద చూపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఇంగ్లీష్ ఫాంట్స్, డిఫాల్ట్గా ఉన్న ఫాంట్స్ అన్నీ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ నేను లోడ్ ఫాంట్స్కి వెళ్ళి ఇక్కడ మన ఇంటర్నల్ మెమరీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను డౌన్లోడ్స్లో అను ఫాంట్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం. సో స్క్రోల్ చేస్తూ ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో మనం చూద్దాం. ఇవన్నీ నేను యూజ్ చేయడానికి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నవి మన నా డౌన్లోడ్స్లో ఉన్నాయన్నీ. ఇక్కడ అను ఫాంట్స్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేస్తూ 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 ఉంటే వస్తున్నాయేమో చూద్దాం మనం. ఇక్కడ వచ్చినాయి చూసారా, అపూర్వ, దీపిక, ధరణి, పల్లవి, ఇవన్నీ లాంగ్ ప్రెస్ చేసి అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నాయన్నీ ఆల్మోస్ట్. అజంత, వసంత, రేష్మ, సాగరి, సునీత, సుప్రియ, తేజ, ప్రగతి, వసంత వరకు ఉంది కదా, ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసి ఓకే చేశాం. ఓకే చేస్తే అవన్నీ లోడింగ్ అవుతుంది చూసారా. ఆ ఫాంట్స్ అన్నీ లోడింగ్ అవుతున్నాయి. ఫాంట్ అపూర్వ లోడింగ్ అండ్ ఇంకా లోడింగ్ అనే పడుతుంది మనకి. ఆ లోడింగ్ అని పడుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు ఫాంట్స్ అన్నీ అందులోకి లోడ్ అవుతున్నాయని అర్థం. కొంచెం పేషెన్స్తో ఉండండి. ఫాంట్ దీపిక కూడా ఓపెన్ లోడ్ అయిపోయింది. నెక్స్ట్ లేయర్స్ ప్యానల్ ఇది. లేయర్స్ ప్యానల్కి వెళ్ళి ఫాంట్ సెలెక్ట్ చేసి మనం ఫాంట్ని లాంగ్ ప్రెస్ చేస్తుంటే కావట్లేదు. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి అమృత ఫాంట్ ఓకే చేస్తే ఇక్కడ చూసారా, ఏసయ్య ఆత్మతో మనం కదా టైప్ చేసాం. ఇక్కడ సాకి తలకట్టు రాలేదు, ఆ బాక్స్ ఎక్స్ట్రా వచ్చింది. యావత్తు బాగానే ఉంది. ఇక్కడ ఆత్మతో ఆ రాలేదు, రెండవ ఆ మావుత్ రాలేదు. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫోన్లో టైప్ చేసినప్పుడు రెండవ ఆ మావత్తు, నావత్తు, ఈ ఇంకా కొన్ని కొన్ని వర్డ్స్ రావు. సారీ, దీనికి నేను కూడా ఏం చేయలేను. చాలా
ట్రై చేశాను. ఇంకా ఏమన్నా ట్రై చేసి దొరికితే తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను. కానీ ఆ వర్డ్స్ ఉన్న వాటి వరకు మీరు సిలికాన్ ఫాంట్స్ వాడండి. సిలికాన్ ఫాంట్స్ ఎలా వాడాలనో మన దాంట్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఇక నేను ఏసఐ ఆత్మతో అని ఉంది కదా, ప్రేమతో అని మారుస్తున్నాను. ఎందుకంటే ఆర్ రాదు, మావత్తు రాదు అని ఆల్రెడీ నేను చెప్పేశాను. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. నేను చేయడానికి ఏం లేదు, ఉంటే ఆల్మోస్ట్ నేను కంపల్సరిగా శత విధాలు ప్రయత్నించైనా సరే ఒకవేళ యాక్సెస్ ఉంటే నేను కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏసఐ ప్రేమతో టైప్ చేసి ట్రాన్స్ఫామ్ అని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి నేను పేస్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్కి వెళ్ళి పేస్ట్ అన్నాను. ఇక్కడ నాకు ఆల్రెడీ క్లిప్ బోర్డు మీద కాపీ ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్ సెలెక్ట్ అయింది. ఇక్కడ నేను డేజావు శాన్స్ అంటే అది ఇంగ్లీష్ ఫాంట్ ఫాంట్ సెలెక్ట్ చేసి మనం తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాం. అమృత అనే సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ అమృత ఫాంట్లో వచ్చిన పెద్ద మిస్టేక్ ఏంటంటే రావత్ అనేది ముందు వస్తుంది, అంటే ఆ నెక్స్ట్ వర్డ్కి సింక్ అయినట్టుగా ఉండదు. సో మనం అది రెగ్యులరా మామూలుగా ఏం మార్చినా కూడా రాదు. సైజ్ నేను పెంచుతున్నాను. పెంచినాక ఈ ఫాంట్కి అంటే ప్రేమ రావత్ అనే ఉన్న వర్డ్స్కి ఇది అమృత అనే ఫాంట్ పెద్దగా కలిసి రాదు. సో దాన్ని మనం మారుద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ వేరే ఫాంట్ పెడుతున్నాను, ఇది కూడా అలాగనే ఉంది. బ్రహ్మ పెట్టాను, అది అలాగే ఉంది. సో ఇది ప్రగతి నేరో పెట్టాను, బాగానే ఉంది. కానీ ప్రగతి నేరలో సాకు తలకట్ అనేది మనకు చాలా వరకు దొరకదు ఇందులో. చూద్దాం, ట్రై చేద్దాం. అప్పటికి కూడా టైప్ టూల్ తీసుకొని బాక్స్ తీసేస్తున్నాను. బ్యాక్ స్పేస్ కొడితే బాక్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు తలకట్ రావాలి. తలకట్ రావాలంటే నాకు తెలిసినంతవరకు ఏలో, క్యాపిటల్ ఏలో, స్మాల్ ఏలో ఉంటుంది, ఓలో కూడా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ బట్టి అది ఆ తలకట్టు ఏ వర్డ్కు మనకు కరెక్ట్గా సెట్ అవుతుందో మనమే చూసుకొని చేసుకోవాలి. సో ఇక్కడ ఏలో, స్మాల్ ఏలో టైప్ చేస్తున్నాను. ఒక్కోటి టైప్ చేస్తుంటే సావత్తు వచ్చింది, ఇంకో ఏ తలకట్టు వచ్చింది కానీ అది కరెక్ట్గా సెట్ కాలేదు. ఇది నే ఏతనం వచ్చింది. ఇంకోటి వచ్చేసి హా, హాకున్న దీర్ఘం వచ్చింది. నెక్స్ట్ అవు వచ్చింది. ఇటు పోతే ఇంజా వచ్చింది, రావత్ వచ్చింది, బండి రావత్తు ఇది తలకట్టు వచ్చింది. కానీ అది కరెక్ట్గా సింక్ అయినట్టుగా లేదు. సో ఇప్పుడు క్యాపిటల్స్లో చూస్తున్నాం మనం. క్యాపిటల్స్లో కా వచ్చింది, దెన్ ఓత్నం వచ్చింది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఎందులో ఏమేమి వస్తున్నాయి. క్యాపిటల్ ఒకటే వర్డ్ ఏ అనేది, కానీ క్యాపిటల్లో వేరే వస్తాయి, స్మాల్స్లో వేరే వస్తాయి. సో ఇక్కడ మనకి ఏముందో మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమతోకి సి అంటే సిలో ఉంది రావత్తు, ఏత్నం కనిపిస్తలేదు. సాకి వై అని ఉంది, కానీ వై క్లిక్ చేస్తే మనకు రీ అని వస్తుంది, ఓ అని వస్తుంది. అసలు తలకట్టు రావట్లేదు. మనకు తలకట్టు రావాలంటే ఏలోనే ఉంది, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. సో ఇప్పుడు మనం ఫాంట్ ఏమైనా మార్చి చూద్దాం. లాంగ్ ప్రెస్ చేసినా మనకు ఫాంట్ సెలెక్ట్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసి ఇలా స్క్రోల్ చేసినా ఫాంట్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రగతి నేరో దగ్గర క్లిక్ చేసి వేరే ఫాంట్ సెలెక్ట్ చేద్దాం. వేరే ఫాంట్ అంటే ఏం సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చేసి అనుష, అనుష వస్తుంది అనుకుంటున్నాను నేను. అజంతా పెట్టాం, అజంతా పెట్టాం. ఇప్పుడు అజంతా పెట్టాక మళ్ళీ మనం తలకట్టు కోసం మళ్ళీ వెతుకులట మొదలు పెడదాం. ఇదంతా ఎందుకు మాకు అనుకుంటే కావాల్సిందే. కీబోర్డ్ రావాలంటే మనం ఒకటొక్కటి టైప్ చేసుకుంటూ పోతున్నాం, మనకు తెలుస్తుంది. స్మాల్ ఏని మనం టైప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు స్మాల్ ఏలో ఏమేమి ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. ఒకటొకటి టైప్ చేసుకుంటూ పోతున్నా తెలుస్తుంది, ఏత్నం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు క్యాపిటల్లో ఓత్నం ఉందని తెలుస్తుంది. ఇలా ఒకటొకటి టైప్ చేసుకుంటూ పోతుంది తెలుస్తుంది. కా అనేది క్యాపిటల్ ఏలో ఉందని మీకు గుర్తుంటుంది. ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తేనే వస్తుంది. ప్రయత్నం పురుష లక్షణం ఓకేనా లేదు. సో ఇది మనకు సెట్ అయింది అనుకుంటున్నాను నేను. తలకట్టు వచ్చేసింది, ఏ సజ ప్రేమ అనేది తలకట్టు వచ్చేసింది. ఇది కూడా కాదు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఉంటుంది సింబల్స్లో, ఇది కూడా అదే. సో ఓకే, ఏసఐ ప్రేమ అనేది ఓకే. దీన్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసి ఇంకో ఫాంట్ ఏదైనా మారిస్తే మనకు ఫిక్స్ అవుద్దేమో చూద్దాం. నాకు తెలిసి అనుష ఫిక్స్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఇది కూడా బాగానే ఉంది, కానీ రావత్తు ముందుకు వచ్చేసింది అమృత సెట్ చేస్తే. నెక్స్ట్ అనుషనే, అనుష బెటర్. అనుష చూసారా, అనుష కొడితే ఏసఐ ప్రేమ వచ్చింది. కానీ వేరే ఫాంట్లో సెలెక్ట్ కాంది సెట్ కాంది అనుష ఫాంట్లో సెట్ అయింది. సో ఇలా ఒక్కో ఫాంట్లో ఒక్క వర్డ్కి తలకట్టు దీర్ఘాలు అనేవి సెట్ అవుతుంటాయి అనమాట. అవి మనం చూసుకోవాలి. ఒక్కొక్క టైప్ చేస్తుంటేనే ఎందులో ఏది అనేది మనకు తెలిసిపోతుంది. ఇది మాత్రం కంపల్సరీ టైప్ చేస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. టైప్ చేయకపోతే ఎవరికి రాదు. ఇది మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళమే. నేను చాలా టైప్ చేసి కొంతలో కొంత కీబోర్డ్ని ఏమంటారు దాన్ని గుర్తుపెట్టుకున్నా, జ్ఞాపకం పెట్టుకున్నా. నాకు జ్ఞాపకం ఉంది ఇప్పుడు అది ఎందులో ఏముంది అనేది. క్యాపిటల్ టీలో కొమ్ము ఉంటుంది,
రెండులో వచ్చేసి రెండు లాంగ్ ప్రెస్ చేస్తే దీర్ఘం వస్తుంది, యారోస్లో వచ్చేస్తే గా, ఇట్లా ఇవన్నీ వస్తుంటాయి, గా ధా వస్తుంటాయి. ఢా అనేది వచ్చేసి యాండ్లో ఉంటుంది, రావత్ వచ్చేసి సీలో ఇలా. సో ఇప్పుడు నేను ఏసఐ ప్రేమ అయిపోయింది, ఇంకోటి కొడదాం అనుకుంటున్నాను, గుర్రం అని కొడదాం అనుకుంటున్నాను. గుర్రం అని కొడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఘా రావాలి కదా. ఘా రావాలంటే ఘా తలకట్టు రావాలి, తలకట్ట ఇది తలకట్టు. గుర్రం ఘా కొమ్ము అంటే క్యాపిటల్ టీలో ఉంటుంది, క్యాపిటల్ టీ గో వచ్చేసింది. ఇప్పుడు బండిరా రావాలి మనకి. బండిరా ఎందులో ఉంది? ఐలో ఉంది. ఇప్పుడు బండిరాకి రావత్తు కావాలి. గుర్రం అంటే డబల్ రా కదా, జెడ్లో చూస్తే జెడ్లో లేదు, అండ్ మళ్ళీ జెడ్ కొడితే ఓ, క్యాపిటల్ జెడ్ స్మాల్ జెడ్లో చూస్తున్నాను, ఆ సింబల్ చూస్తున్నాను లీ వచ్చింది. అండ్ ఇంకా ఎక్కడుంది మనకు డౌట్ ఉంటే మనం బ్రౌజర్కి వెళ్ళి యూనికోడ్ నాన్ యూనికోడ్లో ఏముందో మనం టైప్ చేసి చూసుకుందాం, చూసుకున్న తప్పలేదు, చూస్తూ నేర్చుకుందాం ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్గా మనకు అది గుర్తుంటుంది. సో ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఏసఐ ప్రేమాన్ని కదా దీన్ని తీసేసి గుర్రం అని టైప్ చేస్తున్నాను. గుర్రం అనే ఎందుకు పెడుతున్నాను అంటే రావత్తు ఒత్తులు ఉన్నాయి మీకు తెలవడం కోసం. ఒత్తులున్న పదాలని నేను మీకు ఇప్పుడు టైప్ చేసి చూపిద్దామని డిసైడ్ అయ్యాను. ఒత్తులున్న పదాలు ఇప్పుడు గుర్రం అని టైప్ చేశాను. ఇక్కడ ట్రాన్స్ఫామ్ అన్నాను, ఆల్రెడీ అను 7 సెలెక్ట్ అయింది. గుర్రమని సెలెక్ట్ చేసి ఇక్కడ చూసారా, యారో వచ్చేసి గా, తలకట్ డాట్ వచ్చేసి తలకట్టు, క్యాపిటల్ టీ వచ్చేసి కొమ్ము, ఐలో బండ్రా ఉంది, ఏలో రావుతుంది. సో ఇప్పుడు మనం అది టైప్ చేయబోతున్నాం. సో ఇక్కడికి వెళ్ళి మనకి ఏది తెలిసింది కదా ఎందులో ఉందో బండి రావత్ అనేది. సో క్యాపిటల్ ఈలో ఉంది. ఇప్పుడు మనం క్యాపిటల్స్ పెట్టుకొని క్యాపిటల్స్ పెట్టుకొని ఏలో చూస్తే చూసారా వచ్చేసింది. మనకి ఇప్పుడు సున్నా కావాలి, సున్నా ఎందులో ఉంటుంది? ప్లస్లో ఉంటుంది, సింబల్స్లో. చూద్దాం, మీకు అంత డౌట్ ఉంటే ఇన్కోట్ నాన్ ఇన్కోట్లు కూడా టైప్ చేయొచ్చు. డైరెక్ట్ నాకు తెలుసు కాబట్టి ప్లస్ కీబోర్డ్లో ప్లస్ క్లిక్ చేస్తే గుర్రం సున్నా వచ్చేస్తుంది. చూసారా గుర్రం అని అయింది. దీన్ని మనం కొంచెం సైజ్ కొంచెం పెద్దగా చేసుకొని సైడ్ పెట్టేసుకుందాం. ఒత్తులు రావడం కోసం ఇది చెప్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంతమందికి ఆల్రెడీ నేను ఫోటోపియా గురించి అనుఫాన్స్ గురించి వీడియో చేశాను, మీకు ఒకవేళ అది చూడకపోయి ఉంటే చూడండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నాలెడ్జ్, ఎడిటింగ్ నాలెడ్జ్, ఇలా దీనికి సంబంధించిన విషయాలు ఏవి తెలవాలన్నా మన ఛానల్ను ఫాలో అవుతూనే ఉండండి. మనకు ఇన్స్టా ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఎక్కడైనా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో గుర్రం టైప్ చేశాను. ఇప్పుడు ఇంకో వర్డ్ ఏదో ఒకటి టైప్ చేద్దాం. నాకు తెలిసి లక్ష్మి అని టైప్ చేద్దాం అనుకుంటున్నాను. లక్ష్మి లా వచ్చేసి సింబల్లో ఉంటుంది, ఐ థింక్ చూస్తాను. రావత్తు కొడుతున్నానంటే క్రీస్తు, ఓకే క్రీస్తు అని టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సీన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకు అందులో రావత్తు ఉంటుంది, తర్వాత కా వచ్చేసి ఏలో ఉంటుంది, కా వచ్చేసి క్యాపిటల్ ఏలో ఉంటుంది, క్యాపిటల్ ఏలో కా ఉంది. ఇప్పుడు గుడిదీర్ఘం వచ్చేసి క్వశ్చన్ మార్క్ నుంచి ఆశ్చర్యార్థకం లాంగ్ ప్రెస్ చేస్తే ఐలాగ వస్తుంది, దాంట్లో దీర్ఘం ఉంటుంది. నెక్స్ట్ సా వచ్చేసి డి పెట్టాం కదా, దానికి తలకట్టు ఏలో ఉంది. నెక్స్ట్ తావత్ అనేది ఐలో ఉంటుంది, తావత్ అనేది ఐలో. అంటే ఒక్కొక్క వర్డ్లో మీకు సింబల్స్తో సహా వర్డ్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో ఇప్పుడు ఓలో ఇన్ని వర్డ్స్ ఉన్నాయి, ఐలో ఉన్నాయి, యూలో ఉన్నాయి, ఏలో ఉన్నాయి, స్మాల్ ఏలో ఉన్నాయి. ఇలా కొన్ని కొన్ని క్యాపిటల్స్లో కొన్ని కొన్ని వర్డ్స్లో ఇంకా కొన్ని వర్డ్స్ దాగి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు తలకట్టు వచ్చేసింది మనకి, ఇప్పుడు తావత్తు రావాలి. ఐలో తావత్తు ఉంటుంది, ఐలో ఒక్కొక్కటి మనం ఇలా ఒత్తుకుంటూ పోతుంటే తావత్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చింది తావత్తు వచ్చింది. ఇప్పుడు మనకు కొమ్ము కావాలి, క్యాపిటల్ టీ కొడితే తూ క్రీస్తు వచ్చింది. నెక్స్ట్ ఈ వర్డ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ దీన్ని కూడా సైజ్ చిన్న తీసుకొచ్చి మనం పక్కకు పెట్టుకుందాం. ఏసయ ప్రేమ వచ్చింది, గుర్రం రావత్తు మీకు తెలవాలని పెట్టాను, క్రీస్తులో కూడా ఒత్తులున్నాయి కాబట్టి అది టైప్ చేశాను. ఇప్పుడు లక్ష్మి అని టైప్ చేద్దాం. లక్ష్మి లా అనేది నాకు తెలిసి సింబల్స్లో ఉంటుంది. ఏది వచ్చినా ఒక్కొక్క వర్డ్లో ఒక్కో పదం ఉంటుంది, అది మీరు ఒత్తుతూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటికి రెండు సార్లు వర్డ్స్ టైప్ చేస్తూ వెళ్ళాలి. టైప్ చేస్తూ వెళ్తేనే ఎందులో ఏది ఉందనేది మీకు అర్థమైపోతుంది. సో
ఒకటి అనుకోండి, సింబల్స్లో ఈ లా అందులో ఉంది, కావత్ వచ్చి మనకి ఎందులో ఉంది, ఏలో ఉంది, అది మీకు తెలిసిన విషయమే. గుడిదీర్ఘం వచ్చేసి ఎందులో ఉంది, ఆచార్యార్థకాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే దాంట్లో ఉంది. ఆచార్యార్థకాన్ని ఒత్తితే మీకు ఆచార్యార్థకం వస్తుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఒక వర్డ్ వస్తుంది ఐలాగా, అది సెలెక్ట్ చేస్తే గుడిదీర్ఘం వస్తుంది. ఇప్పుడు మావత్ అనేది ఈలో ఉంటుంది, చూడండి స్మాల్ ఈలో, చూసారా స్మాల్ ఈ టైప్ చేస్తే క్షమి లక్ష్మి వచ్చింది. సో మనకు లక్ష్మి అనే వర్డ్ కూడా చాలా క్లిష్టమైన పదం, అది కూడా మనం మొబైల్లో టైప్ చేయగలుగుతున్నాం. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసుకున్నాం. దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇంకో వర్డ్ ఏదైనా టైప్ చేద్దాం. ఇలా మనకి మీకు చుట్టూ బాక్స్ లాగా డాట్స్ లాగా వచ్చిందంటే ఫాంట్ ట్రాన్స్ఫామ్లో సెలెక్ట్ అయిందని అర్థం. దాన్ని మనం పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, దాన్ని ఏమైనా చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు నేను శంకర్ అని కొడదాం అనుకుంటున్నాను. ఎక్స్ కొడితే షా వచ్చింది, తలకట్టు రావాలి, షాకి తలకట్టు రావాలంటే ఓలో ఉంటుంది. ఓలో టైప్ చేస్తే, ఓలో టైప్ చేస్తే తలకట్టు వచ్చేసింది. ఇప్పుడు సున్నా, సున్నా రావాలంటే ఎక్కడ ఉంది, మనకు ప్లస్లో ఉంది. కా వచ్చేసి ఇందులో ఉంది, క్యాపిటల్ ఏలో ఉంది, కాకు తలకట్టు ఏలో ఉంది. నెక్స్ట్ రా, రా అనేది ఎస్లో ఉంటుంది. శంకర్, శంకర్కు నకరపొల్లు అనేది ఎక్కడ ఉంటుంది, వైలో ఉంటుంది. ఏమేమి ఉన్నాయో చూద్దాం. యూలో వచ్చింది, చూసారా శంకర్ అనే వర్డ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా చిన్నగా చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం. మనం పెట్టుకున్నాక ఇప్పుడు ఇంకో వర్డ్ సెలెక్ట్ చేద్దాం. శంకర్ అనేది కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకోటి ఏం సెలెక్ట్ చేద్దాం, ఇంకోటి ఏం టైప్ చేద్దాం. ఇప్పుడు సలార్, సలార్ టైప్ చేద్దాం. సాకి పాకి తలకట్ట అనేది సరిగ్గా సెట్ కావట్లేదు, ఓన్లీ అనుషాలో మాత్రం తలకట్ట అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. సో సా లా దీర్ఘం వచ్చేసి ప్లస్లో ఉంటుంది, లాంగ్ ప్రెస్ చేస్తే. క్వశ్చన్ మార్క్ రివర్స్లో కూడా మనకు కా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దీర్ఘం లాగ్ దీర్ఘం వచ్చేసి ప్లస్లో ఉంటుంది, కానీ మీకు ఒకటొకటి టైప్ చేసి నేను చూపిస్తున్నాను. ఇవన్నీ నా అలా టైప్ చేసి ఉన్నా కాబట్టి నేను చెప్పేస్తున్నాను, కానీ మీకు టైప్ చేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు తెలియడం కోసం. ట్రై చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ కావాలి, చేయాలి చేయాలి చేయాలి. ప్రాక్టీస్ చేస్తుంటేనే ఏ వర్డ్ ఎందులో ఉంది, ఏ ఒత్తు ఎందులో ఉంది, ఏది సపోర్ట్ చేసి, ఇప్పుడు ఇలా వెళ్ళిందంటే దాన్ని మీరు మళ్ళీ ఒకసారి ఫాంట్ దగ్గర సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటుంది. మీరు మళ్ళీ ఫాంట్స్కి వెళ్ళి మార్చుకోవాల్సిన పని అంతకంటే లేదు. ఇప్పుడు ఏదైనా సపోర్ట్ చేయని వర్డ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఫాంట్ మారిపోతుంది, డేజావు శాన్స్ వస్తుంది. సో దాన్ని మీరు మళ్ళీ ఫాంట్ దగ్గర ఇలా సెలెక్ట్ తీసేసి ఆ వర్డ్ తీసేసి ఆ ఫాంట్ దగ్గర సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ఫాంట్లోకి మారిపోతుంది. సో ఇక్కడ నేను సుల్తాన్ అంటే చూద్దాం అనుకుంటున్నాను, మాకు తావత్తు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు లా తీసేస్తున్నాను. సాక్ కొమ్ము కావాలంటే క్యాపిటల్ టీ కొట్టాను. లా లా కావాలంటే ఇందాక సింబల్స్ వచ్చింది చూసారా, శ్లాష రివర్స్ లా వచ్చేసింది. లాగ్ దీర్ఘం రావాలి మనకి, లాగ్ దీర్ఘం ప్లస్లో ఉంటుంది. ఇప్పుడు ఒకటి టైప్ చేస్తుంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఉంది లూ, ఇలా వస్తే మనం బ్యాక్ స్పేస్ కొట్టి ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా ఫాంట్లోకి వెళ్ళిపోతుంది. మనం ఫస్ట్ ఒకసారి యూనికోన్ అని కూడా ఏం చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ నేను సుల్తాన్ అని టైప్ చేస్తున్నాను, కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని సుల్తాన్ అని టైప్ చేస్తున్నాను. సుల్తాన్ అని టైప్ చేసి ట్రాన్స్ఫామ్ చేసుకుంటే, ట్రాన్స్ఫామ్ చేసుకుంటే ఇక్కడ వచ్చింది చూసారా, డి వచ్చేసి సా, వై వచ్చేసి తలకట్టు, క్యాపిటల్ టీ వచ్చేసి కొమ్ము, మళ్ళీ వై వచ్చేసి లా, రెండు వచ్చేసి రెండుని లాంగ్ ప్రెస్ చేసుకుంటే దీర్ఘం వస్తుంది. నెక్స్ట్ ఐ, స్మాల్ ఐలో తావత్తు ఉంటుంది, హెచ్ క్యాపిటల్ హెచ్ అంటే నా, నకరపొల్లు వచ్చేసి జెడ్ అది సపోర్ట్ చేయదు. సో దానికి ఇందాక మనకు వైలో వచ్చింది నకరపొల్లు. సో ఇలా మీకు ఇవి ఇచ్చి నాన్ యూనికోడ్ కన్వర్షన్ చేయగానే అవి చూడగానే మీకు ఆ వర్డ్స్ మైండ్లో వచ్చేసేయాలి. అలా వచ్చినప్పుడు మాత్రం మీరు కీబోర్డ్ ఈజీగా టైప్ చేయగలుగుతారు. సో నేను టైప్ చేస్తున్నా కాబట్టి నాకు వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ నేను మనం సుల్తాన్ టైప్ చేద్దాం అనుకుంటున్నాం కదా, సా వచ్చేసి ఎక్కడ ఉంది మనకు డీలో ఉంది, తలకట్టు వచ్చేసి ఎక్కడ ఉంది మనకు ఏలో ఉంది, క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏలో కానీ ఉంటుంది, మనం చూసుకొని టైప్ చేసుకోవాలి.
వచ్చేసింది తలకట్టు, కొమ్ము వచ్చేసి టీలో ఉంది, లావ్ వచ్చేసి మనకి ఇందులో స్లాష్ రివర్స్ ఉంది కదా లైన్, ఇందులో ఉంటుంది సింబల్లో. దీర్ఘం వచ్చేసి టూలో ఉంది, తావత్ వచ్చేసి ఐలో ఉంటుంది. సో ఐ ఐలో ఎక్కడుందో చూద్దాం మనం, ఇది కాదు తావత్. ఓకే నెక్స్ట్ నా సుల్తాన్ వచ్చేసి హెచ్ క్యాపిటల్ హెచ్లో ఉంది, క్యాపిటల్ హెచ్లో. నకరపళ్ళు వచ్చేసి వైలో ఉంది, సో క్యాపిటల్ వై. లాంగ్ ప్రెస్ చేసే కాదు, జస్ట్ వై మే జస్ట్ టైప్ చేసి వస్తుంది. యూలో కూడా ఉంటుంది. ఇలా మనం ఏదేది ఎందులో ఉందో మనం చూసుకొని టైప్ చేయాలి. మనం రెండుసార్లు కొట్టినా రీ వస్తుంది, వస్తుంది చూసారా. వైని టైప్ చేయగానే నకరపళ్ళు వచ్చింది, చూసారా సుల్తాన్. ఇది కూడా మనకు వచ్చేసింది. ఇందులో కూడా ఒత్తులు ఉన్నాయి, కొమ్ము ఉంది, దీర్ఘం ఉంది, తావొత్తుంది, నగరపళ్ళు. ఇంకోటి ఇప్పుడు ఏం చేద్దాం, సలార్ అని టైప్ చేద్దాం. సలార్ రీసెంట్ నేమ్, సలార్ ప్రభాస్ మూవీ నేమ్ కదా. ఓకే సా మళ్ళీ సా, సాకి పాకి తలకట్టు సరిగ్గా సెట్ కాదు, అది మీరు అర్థం చేసుకోవాలి. మా ఒత్తు నా ఒత్తు ఇంకా రెండో ఆ రెండో ఈ నీ ఇవైతే రావు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వర్డ్స్ మీరు వాడాలనుకున్నప్పుడు మాత్రం సిలికాన్ ఫాన్స్ తెలుగు ఫాన్స్ వాడండి. మిగతా వాటికి మొత్తం మీరు అను ఫాన్స్ వాడుకోవచ్చు, చాలా బాగా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు సలార్లో కొట్టాను, సా కొట్టాను, లాగ దీర్ఘం కొట్టాను, ర్ కొట్టాను, చూసారా వచ్చేసింది. చూసారా ఇలా మనం కావాల్సిన వర్డ్స్ని ఈజీగా టైప్ చేసుకోవచ్చు, కావాల్సిన ఫాంట్ను మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఫాంట్ మారిస్తే మీకు కొన్ని సపోర్ట్ కావు. అక్కడ చూసారా తలకట్టు కొంచెం మారిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫాంట్ సెలెక్ట్ చేస్తే ఇది ఇంకా అసలే లేదు. అట్లా కొన్ని కొన్ని ఫాంట్స్కి కరెక్ట్గా సెట్ అవుతాయి, కొన్ని కొన్ని ఫాంట్స్కి అసలే సెట్ కావు. సో దయచేసి మీరు ఇది గమనించాలి. సో ఇక్కడ యూనికోడ్ నాన్ యూనికోడ్కి వెళ్ళి సుల్తాన్ తీసేసి ఇక్కడ నేను కీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాక సలార్ అని టైప్ చేశాను. సలార్ అని టైప్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇక్కడ మనకి డి వచ్చేసి సా, తలకట్టు వచ్చేసి క్యాపిటల్ వై, స్మాల్ వచ్చేసి ఎల్, దీర్ఘం వచ్చేసి రెండు, సలార్ ఎస్ వచ్చేసి రా, నగరపళ్ళు వచ్చేసి వై. సో చూసారా ఇది మనకు అర్థమైపోవాలి, ఇది చూడగానే మనకు ఓహో ఇవి టైప్ చేస్తే మనకు వస్తుంది అని. కానీ కొన్ని కొన్ని మనం టైప్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ చూపించినట్టు వాడు రావు. సో అది మనం చూసుకొని ఏ వర్డ్లో ఏముందనేది మనం టైప్ చేసుకుంటూ పోతేనే మనకు వస్తుంది. వీడియో ఎక్కువ లెంత్ ఉందని నాకు బాధగానే ఉంది, బట్ మీకు చిన్న చిన్న వీడియోస్లో నేను ఇంత షేర్ చేయలేకపోతున్నాను కాబట్టి ఇంత పెద్దగా వీడియో చేస్తున్నాను. దయచేసి కావాలనుకున్న వాళ్ళు చూస్తే మీకు కీబోర్డు కంపల్సరిగా అర్థమవుతుంది, కొంతలో కొంత మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను కూడా ఇంత పెద్ద వీడియో చేశాను. నాకు అసలు ఇంత పెద్ద వీడియో పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. చాలామంది ఈ కీబోర్డ్ ఎలా వాడాలన్నా ఎలా వాడాలన్నా అంటుంటే నేను ఇది చేస్తున్నాను. ఒక్కొక్క వర్డ్లో దాగి ఉన్న వర్డ్స్ చాలా ఉన్నాయి. ఓలో ఐలో యూలో వైలో ఏలో ఇలా మనం లాంగ్ ప్రెస్ చేస్తూ ఒక్కొక్కటి వర్డ్ టైప్ చేస్తుంటే మనకు ఒత్తులు వస్తుంటాయి, తలకట్లు వస్తుంటాయి, దీర్ఘాలు వస్తుంటాయి. ఇలా మనకి ఏది ఒత్తి ఏది వస్తుందో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదో ఒక వర్డ్ మనం అలా టైప్ చేస్తూ పోతుంటే వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ నేను సార్ అవడానికి డి కొట్టాను, తలకట్టు కొట్టాను ఆల్రెడీ. నెక్స్ట్ లా, మళ్ళీ సలారే నేను టైప్ చేస్తున్నాను మీకోసం. ఇక్కడ నేను పెట్టుకున్నాను ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న వర్డ్ తీసుకొచ్చి, కానీ అవే టైప్ చేస్తుంటే మనకి ఇక్కడ చూపించట్లేదు చాలా వరకు. సో లాగ్ దీర్ఘం అంటే నేను ప్లస్ నొక్కుతున్నాను, ప్లస్ లాంగ్ ప్రెస్ చేస్తే దీర్ఘం వస్తుంది. వై అక్కడ వాళ్ళు చూపించిన ప్రకారం నేను వై వస్తుంటే రీ అని, మళ్ళీ ఇది సపోర్ట్ లేని వై వస్తుంది, మళ్ళీ దాన్ని ఫాంట్ దగ్గర సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఫాంట్లోకి వెళ్ళిపోతుంది. ఐలో వస్తే ఒత్తులు వస్తుంది. సో ఇక్కడ ప్లస్ని లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ దీర్ఘం వచ్చింది. సరే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక వర్డ్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దీర్ఘం వచ్చేసింది. మళ్ళీ రా అంటే మనకి డి స్మాల్ డీలో ఉంది, నగరపళ్ళు వచ్చేసి వైలో ఉంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ సలార్. ఇదే కరెక్ట్ నాకు తెలిసి. ఇలా మీకు నచ్చిన విధంగా మనం వర్డ్స్ టైప్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ సా అనేది తలకట్టు నాకు సరిగ్గా రాలేదనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ టైప్ చేస్తున్నాను. సరే సా తలకట్టు నేను గీత ఫాంట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది కాదు, ఇందాకదే కరెక్ట్, ఏలో అనేది కరెక్ట్. ఓకే అది మళ్ళీ కొట్టాను నేను. మళ్ళీ లా, సలార్లో లా కాబట్టి మనకు అది ఎక్కడ ఉంది, సింబల్లో ఉంది. సింబల్స్లో క్లిక్ చేస్తే లా వచ్చేస్తుంది.
సో దీనికి దీర్ఘం రావాలి. దీనికి దీర్ఘం రావాలంటే మనం రెండులో ఉన్న దీర్ఘమే కరెక్ట్, మనం ప్లస్లో ఉన్న దీర్ఘాన్ని పెడితే అది లాంగ్గా వస్తుంది, అంటే పెద్దగా వస్తుంది. సో అది కరెక్ట్ కాదు, రెండును లాంగ్ ప్రింట్ చేస్తే వచ్చేదే కరెక్ట్. సో సలార్, ఇది ఒక టైప్ ఆఫ్, పైన ఉన్నది ఒక టైప్ ఆఫ్ అన్నమాట. సలార్ అని టైప్ చేసినాక దీన్ని నేను పెద్దగా చేసుకుంటున్నాను. ఓకే, దీన్ని పెద్దగా చేసి ట్రాన్స్ఫార్మ్ అనమాట, ఇది చుట్టూ మీకు డాట్స్ లాగా వచ్చేది సెలెక్ట్ అయిందంటే ట్రాన్స్ఫార్మ్ అనమాట. దీనికి మనం ఫాంట్ కలర్ మారుద్దాం, లేయర్స్లోకి వెళ్ళి దాని లాంగ్ ప్రెస్ డబుల్ ట్యాప్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మనకి. ఆల్రెడీ నేను ఇంతకు వీడియో కూడా మీకు చెప్పాను, బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళాక నేను ఇక్కడ సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. సరే, పైన అది కనిపించేటట్టు ఆ బ్లాక్ ప్లేస్లో పట్టుకొని మూవ్ చేస్తేనే మీకు అది మూవ్ అవుతుంది, లేయర్ స్టైల్ బ్లెండింగ్ ఆప్షన్స్ ఆ ట్యాబ్. సో కలర్ ఓవర్లే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో పింక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసాను. చూసారా, పింక్ కలర్ వచ్చేసింది. దీనికి నేను స్ట్రోక్ డ్రాప్ షాట్ అవుతాం అనుకుంటున్నాను. స్ట్రోక్ వచ్చేసి లైట్ బ్లాక్ కలర్ ఉంది, 3 pixels ఉంది. వైట్ కలర్ ఇచ్చేసాను. వైట్ కలర్ ఇచ్చేసాక బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నప్పుడు, స్ట్రోక్ వైట్ ఇచ్చినప్పుడు డ్రాప్ షాడ్ అయిపోతే అది కనిపించదు. డ్రాప్ షాడ్ వచ్చేసి దానికి కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని సైజ్ తగ్గించి, స్ప్రెడ్ తగ్గించి, డిస్టెన్స్ కొంచెం పెంచి దాన్ని ఒపాసిటీ లైట్గా తగ్గించుకోవాలి. డిస్టెన్స్ కూడా చాలా వరకు తగ్గించుకొని ఒపాసిటీ లైట్గా తగ్గించుకుంటేనే అది కరెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది. సో ఇలా మీకు నచ్చిన ఫాంట్ని నచ్చిన స్టైల్లో టైప్ చేసుకోండి. కేవలం నాన్ యూనికోడ్ కీబోర్డ్ రావడం కోసం మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. సో నేను వాడింది గూగుల్ కీబోర్డ్. గూగుల్ కీబోర్డ్ మీ మొబైల్తో ఇన్బిల్ట్కి లేకపోతే దయచేసి మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి. అందులో అయితే మాత్రమే ఒక వర్డ్లో దాగి ఉన్న మిగతా వర్డ్స్ మీకు అది చూపిస్తుంది, లేదంటే చూపించదు. కొన్ని వర్డ్స్ రావు, మళ్ళీ అన్న మాకు రావట్లేదని మీరు బాధపడద్దు ప్లీజ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.